ladies and gentlemen. Really, time has come for Warangal to take up. In all aspects, Warangal needs to be fully lifted for development. When I have been talking to Varadha Reddy sir, who was a mentor for me, he is a guide, philosopher and everything. I have been working in one tax practitioner's office where I have been, after completion of my articleship, I joined him with as a partner in a tax consultant's office where Varadha Reddy sir was his client. I used to attend his files with the guidance of my partner, tax consultant. Sometimes we had some problems with the department, income tax department. The way Varadha Reddy sir took the issues and encouraged me had really put me in this profession, otherwise I would have joined in a job. That made me, that had changed my life. He has been continuously encouraging. And in fact, if I proceed with my own view and opinion, he will be in a risk. Still, he has encouraged me in that way. Coming to our subject, we had discussed with Sridevi madam, and actually they have started a startup at Warangal. Nena startup ki SR Engineering College lo startup ni inaugurate chesinappudu nenu kuda velladam jarigindi. Akkada central government nunchi kontha ee schemes nannitni central government deshavyaptanga అన్ని రకాల ప్రోత్సాహకాలు సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే వాటి అన్నిటినీ వరంగల్కి తీసుకురావాలనే పూర్తి తపన ఉన్న వాళ్ళల్లో వరదా రెడ్డి సార్ మొదటి వాళ్ళు, తర్వాత మధుకర్ రెడ్డి గారు ఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ చీఫ్. నేను ఆయన కలిసి ఎస్సీజెడ్ని ఒకదాన్ని తీసుకురావాలి, ఎస్సీజెడ్ ప్రైవేట్ ఎస్సీజెడ్ ఒకటి తీసుకురావాలని చాలా రోజులు ఢిల్లీ తిరిగాం. ఆ తర్వాత టైర్ టూ సిటీస్లలో ఈ సాఫ్ట్వేర్ మీద ఇంపార్టెన్స్ తగ్గిపోవడం వల్ల ఎస్సీజెడ్ వచ్చినా కూడా దాన్ని మేము స్టార్ట్ చేయడానికి ముందుకు వెళ్ళలేకపోయాం, కానీ అది తీసుకురావడం అయింది. సెవెరల్ టైమ్స్ నేను ఆయనతోటి, మధుకర్ రెడ్డి గారితో ఇంటరాక్ట్ అయినప్పుడు ఎన్నో విషయాలు మాట్లాడుతూ ఉండేవాళ్ళం. ఉదాహరణకి టూరిజం డెవలప్మెంట్కి చిన్న కంట్రీస్ వాళ్ళ దగ్గర ఏముండదు, కానీ టూరిజంలో టూరిస్టులను అట్రాక్ట్ చేయడం కొరకు చిన్న చిన్న విషయాల్ని బాగా ప్రొజెక్ట్ చేసి మనసుకి ఆహ్లాదకరంగా నచ్చే విధంగా టూర్ని ప్లాన్ చేసి దాంట్లో ఉన్న కొన్ని ఐటమ్స్ని చేసి మన దగ్గర ఉన్న ఫోర్ట్ వరంగల్ కంటే చిన్న విషయాలతోటి చిన్నగా ఎంత పెద్ద ఆర్కిటెక్చరల్ వాల్యూ కానీ కల్చరల్ హెరిటేజ్ కానీ ఏది లేని కంట్రీస్లలో కూడా టూరిజం మన దేశంలో కంటే ఎక్కువగా ఉంది. అలాంటప్పుడు మన వరంగల్ని టూరిజం హబ్గా ఎందుకు మార్చలేము, దీన్ని ఒక ఇండస్ట్రీగా ఎందుకు ప్రమోట్ చేయలేము అని ఆయనతో డిస్కస్ చేస్తూ ఉండేవాడు. దానికి ఇలాంటి ఇంటలెక్చువల్స్ ఫోరము ముందు పెట్టాలి, దాంతోనే వాళ్ళందరి ఇన్వాల్వ్మెంట్తోనే ఇది సాధ్యం తప్ప ఒకళ్ళిద్దరితో అయ్యే పని కాదు అని నేను ఆయన అనుకుంటూ ఉండేవాళ్ళం. దాంట్లో భాగంగానే ఈ ప్రాజెక్ట్ తీసుకురావడం జరిగింది. ఇంక్యుబేటర్ సెంటర్ పెట్టడమే కాకుండా వెంచర్ పెట్టడానికి కావాల్సిన అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయడం, స్టార్టప్స్ని ఎంకరేజ్ చేయడం. దీంట్లో వరదా రెడ్డి సార్తో మాట్లాడుతూ ఉంటే ఒకసారి ఏమన్నారంటే దానికి ఒక 5 కోట్లు ఖర్చు అవుతుంది, వాళ్ళ పైనుంచి బయట నుంచి ఒకేలా 1 crore or 2 crore వాళ్ళు గ్రాంట్ ఇచ్చే అవకాశం ఉంది, అయినా కానీ 5 కోట్లు పెట్టి చేద్దామని అనుకుంటున్నామని అంటే నేను మామూలుగా సహజంగా నా క్లయింట్లు అందరినీ వాళ్ళ వెల్విషర్గా ఉంటూ దానివల్ల మనకేంటి సార్ లాభం అని అడిగాను. ఈ 5 కోట్లు ఖర్చు పెడితే మనకేంటి లాభం, అలాగే బిల్డింగ్లు కడితే మనకేంటి లాభం అని అడిగాను. అన్ని లాభంతోనే ఆలోచించకూడదు సార్, మనం ఒక స్టేజ్కి వచ్చేసాము, ఇంకిప్పుడు లాభము నష్టము వీటి గురించి కాదు మనం చేయాల్సింది, మనం ఊరి కోసం ఏదన్నా చేయాలి అంటే ఏం చేయాలి ఎలా చేయాలి. ఇక్కడ పెద్దలు చంద్రాకర్ రెడ్డి గారు కూర్చున్నారు, అలాంటి పెద్ద పెద్ద స్టాల్ వాడ్స్ ఉన్నారు, వాళ్ళంతా మిత్రులు, ప్రవీణు తోట మన మా మిత్రుడు తోట వైద్యనాథ్, పెద్దవాళ్ళందరూ చాలామంది కూర్చున్నారు. ఈ స్టార్టప్స్కి
already seniors, those who are in the business, to tell you a few examples. Mangalya shopping mall in Warangal, Bhautasri chit fund, Akshara chit fund. Tarvata, now one put mana chief guest to, stage with the chief guest to, key office wala, you can put in a startup key, and you can start up with the inauguration key, Nanabil Sarakadi. That inauguration of Nayanagar, Nanabil Saru, Iwala, Desha Raptanga, Rendu Vandala centers in the low, and a funny better official better, turnover 1000 crores. అంతా పెద్ద దాంట్లోకి అలాంటి ఇప్పుడు అంతా కూడా పాత రోజులలో ఉన్నట్టుగా ఓన్లీ అగ్రో బేస్డ్ ఇండస్ట్రీనే వరంగల్ అంటే ఒక అగ్రో బేస్డ్ ఇండస్ట్రీనే కాదు దీనికి స్టార్టప్ లేకపోతే దాని ఉపయోగాలు వాటన్నిటితోటి ఎలాంటి ఫలితాలు వస్తాయి అని అంటే రీసెంట్లీ యూ మైట్ హవ్ సీన్ వీడియోస్ ఇన్ వాట్సప్ మెసేజెస్ వేర్ యూ మైట్ హవ్ ఫౌండ్ దట్ The CEO of Google, he had given a small video, he has sent a small video where he has addressed in an international conference that using artificial intelligence, the doctor will be able to know when the patient can be discharged and the possible risks of readmission of that patient in a 1 or 2 days.